సీఐటీయూ మల్కాపురం జోన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం గంగాపురం ఎయిర్పోర్ట్ కార్మికులు న్యాయమైన పోరాటానికి మద్దతుగా హెచ్పీసీఎల్ కళ్యాణి గేట్ వద్ద సీఐటీయూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మల్కాపురం జోన్ అధ్యక్షులు కె పెంటారావు అధ్యక్షత వహించి ఆయన మాట్లాడుతూ గంగాపురం పోర్టు యాజమాన్య మొండి వైఖరి వీడనాడి కార్మికుల న్యాయమైన కోరికలు అమలు చేయాలన్నారు. అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. సీఐటీయూ మల్కాపురం జోన్ ప్రధాన కార్యదర్శి హెచ్పీసీఎల్ కాంట్రాక్ట్ వర్క్స్ యూనియన్ అధ్యక్షులు ఆర్ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ కార్మికుల కనీస వేతనాలు ఇవ్వాలని అడిగిన కార్మికుల్ని పని నుండి తొలగించడం చట్టవిరుద్ధం, ప్రభుత్వ చట్టాలు అమలు చేయని యాజమానిపై గంగవరం పోర్టు యాజమాన్యం అదాని అరెస్టు చేయాలి, జిల్లా కలెక్టర్ చెప్పిన దాన్ని కూడా లెక్క చేయడం లేదు అంటే గంగవరం పోర్టు యాజమాన్యం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందోనన్నారు. ఉద్యమం ఉధృతం కాకుండా పోర్టు యాజమాన్యం కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో హెచ్పీసీఎల్ కాంట్రాక్ట్ వర్క్స్ ప్రధాన కార్యదర్శి జి నరేష్, బాలరాజు, ప్రేమ్, మహేంద్ర, విష్ణు, శ్రీను, సురేష్, ఎస్ నాగేంద్ర, వెంకటేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గంగవరం పోర్టు కార్మికులు జరుగుతున్న అన్యాయం వ్యతిరేకిస్తూ పెట్టేస్తున్న ఆందోళన రూపంలో సంఘీభావం తెలుపుతూ ఈ రోజు ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాలు అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. ఇది వెంటనే గంగవరం పోర్టు యాజమాన్యము ప్రభుత్వం చర్యలు తీసుకుని కార్మికులకు న్యాయం చేయకపోతే పది ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇది పోర్టు యాజమాన్యానికి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. పోర్టు కార్మికులు కోరుతున్నది గొంతు కోరికలు కాదు, కనీస వేతనం 36,000 రూపాయలు ఇవ్వాలి, కుటుంబం బతకాలంటే ఈ రోజుల్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగానే మన జీతాలు పెరగాలి. కానీ ఈ రోజు గంగవరం పోర్టు కార్మికులు కనీస వేతనాలు అడుగుతున్నారని చెప్పి కార్మికులను తొలగించారు. అలాగే అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కలిసి అఖిలపక్ష కంపెనీలన్నీ వెళ్ళి అడుగుతున్నప్పుడు కూడా పెడసమును పెడుతున్నారు. కాబట్టి ఇది ముదరక ముందే వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని గంగవరం పోర్టు యాజమాన్యం వెంటనే చర్యలు జరిపి న్యాయమైన డిమాండ్ లో పరిష్కరించాలి. కనీస యాత్ర 36,000 రూపాయలు ఇవ్వాలి, తొలగించిన కార్మికుల విధుల్లో తీసుకోవాలి. లేని పక్షంలో ఈ నిరసన కార్యక్రమం మరింత ఉధృతంగా మారి ప్రజలు మొత్తం సమీకరించి అన్ని రంగా కార్మికులు కూడా పెద్ద ఎత్తున సమీకరించి గంగవరం పోర్టు యాజమాన్యం పైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సిఐటియు మల్కాపురం జోన్ కమిటీ తరఫున ప్రభుత్వానికి యాజమాన్యానికి హెచ్చరిస్తా ఉన్నాం. అద్వానికి ఈరోజు విశాఖపట్నంలో ఉన్న పోర్టులన్నీ కూడా ఆయనకే ఇచ్చారు. మరి అక్కడ పరిస్థితి చూసుకుంటే చాలా దారుణంగా ఉంటుంది. అందుకోసం ఇప్పటికే గంగవరం పోర్టులు కార్మికులు యూనియన్ పెట్టుకుంటే అధ్యక్ష కార్యదర్శిని తీశారు. అలాగే జీతాలు ఇవ్వమంటే కార్మికుల్ని తీసేస్తున్నారు. ఏ విషయం మీద యాజమాన్యం మీద అడిగినా సరే కార్మికులు తొలగించేస్తారు. కానీ కనీస వేతనం అనేది అమలు చేయట్లేదు, అలాగే కార్మిక చట్టాలు అమలు చేయట్లేదు. ఆ విధంగా గంగవరం పోర్టులో ఉంది. ఇప్పటికీ కూడా అక్కడ అఖిలపక్ష సంఘాలన్నీ కూడా పోర్టు యాజమాన్యంతో మాట్లాడినా ఇంతవరకు పట్టించుకున్న పరిస్థితి లేదు. అందుకోసం ఇప్పటికే గంగవరం యాజమాన్యాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం కలుగు చేసుకుని వారి మీద చర్యలు తీసుకుని కార్మికులను అందరూ కూడా పనిలో పెట్టుకున్నట్టు వారికి కనీస వేతనాలు అమలు చేసేట్టు చేయాలి. చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని అంతా కోడి చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఆ విధంగా ఇప్పుడైతే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. కాదు